Hello friends, welcome back to our channel. In this video, we will stitch cancan skirt ela stitch cheskovali dani ki enta cloth padutundi annadi nenu cheptanandi. Nenu already last video lo chupinchanu kada cancan skirt ni. Ee video lo dani ela stitch cheskovali ela use cheskovali annadi nenu cheptanandi. Ikkada nenaithe already oka pic ichanu kada ikkada cancan skirt veskunnaka dress aithe ela undi. Nenu alage next inko image isthanu chudandi. Ikkadaithe cancan skirt veskopothe maniki dress anedi ela untundi. మన రెడీమేడ్ డ్రెస్సెస్ తీసుకున్నట్టయితే మనకి లోపల ఈ కంకణం ఉంది చూడండి. ఇక్కడ నేను ఆల్రెడీ చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇది ఇస్తారు కదా మనకి లోపల. అలా మనం స్టిచ్ చేసుకున్నప్పుడు ప్రతిదానికి కూడా మనం లోపల స్టిచ్చింగ్ అనేది చేసుకోలేం కదండి. అందుకని చెప్పి నేను విడిగా ఒక కంకణ స్కర్ట్ని అయితే స్టిచ్ చేసుకున్నాను. దానికైతే ఇలాగ కంకణ ఫ్యాబ్రిక్ తీసుకోవాలండి. ఇది మ్యాచింగ్ సెంటర్స్లో ఉంటుందండి. ఎక్కడైనా సరే మీటర్ వచ్చి 40 రూపీస్ 50 రూపీస్ అలా ఉంటుంది. ఇక్కడైతే కంకణ మొత్తం కూడా 5 మీటర్స్ తీసుకోవాలండి. మొత్తం కలిపి 5 మీటర్స్ పడుతుంది మనకి కంకణ స్కర్ట్కి. ఇక్కడ చూసారు కదా లెంత్ వచ్చి 19 ఇంచెస్ అండి. 19 ఇంచెస్ నేను కట్ చేసుకున్నాను. అంటే మనకి మొత్తం కూడా ఒక 40 ఇంచెస్ అలా ఉంటుంది లెంత్. నేను దాన్ని ఆఫ్ చేసుకున్నానండి. ఇలా 19 ఇంచెస్కి నేను ఆఫ్ చేసుకొని మొత్తం కూడా అటాచ్ చేసుకున్నానండి. పొడవు వచ్చి మనకి మొత్తం 40 ఇంచెస్ ఉంటుంది. దానికి ఆఫ్ కట్ చేసుకొని నేను ఈ విధంగా ఇలా అటాచ్ చేసుకున్నానండి. ఇలాగే 5 మీటర్స్ ఉంది కదా, 5 మీటర్స్ని కూడా నేను మిడిల్లో కట్ చేసుకొని 2 పీసెస్ని ఇలా అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి లెంత్ వచ్చి ఇలాగ 19 ఇంచెస్ తీసుకున్నానండి. అలాగే మనకి శారీ పెట్టికోట్ ఉంటుంది కదండి ఓల్డ్ది, అది తీసుకున్నాను నేను. మీరు ఇలా శారీ పెట్టికోట్తో కాకుండా మామూలుగా కుట్టుకోవాలన్నా కుట్టుకోవచ్చు అండి. అప్పుడు కాటన్ది ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మనకి, అది మనం 5 మీటర్స్ తీసుకోవాలి. ఇలాగే లోపల శారీ పెట్టికోట్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. అలా స్టిచ్ చేసుకొని మనం దాన్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే లోపల శారీ పెట్టికోట్ ఉంది కదా, నేను దాన్ని తీసుకున్నానండి. దానికి ఇప్పుడు కంకణ అనేది మొత్తం కూడా అటాచ్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఇక్కడ గోల్డ్ తీసుకున్నాను కాబట్టి కంకణ దానికి సేమ్ కలర్ తీసుకున్నానండి. అలాగే ఇక్కడ పై కింద నుంచి పైకి మార్కింగ్ చేసుకోవాలి. మనం 19 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదండి కంకణని, అలాగే మనం 19 ఇంచెస్కి కింద నుంచి మార్కింగ్ చేసుకోవాలండి. అంటే 20 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అంటే కింద ఒక 1 ఇంచ్ వదిలేస్తున్నానండి. 1 ఇంచ్ వదిలేసి మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా 20 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. ఇలా రౌండ్ మొత్తం కూడా 20 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. మనం తీసుకున్న హైట్ బట్టి మనం 19 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి ఇలా 20 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. దీనివల్ల మనకు యూజ్ ఏంటంటే మనం ప్రతిదానికి కూడా ఇలా స్టిచ్ చేసుకోలేం కదండి కంకణ అన్ని డ్రెస్సెస్కి. ఇలా ఒక్కటి కనుక రెడీ చేసి పెట్టుకుంటే మనం ఏ డ్రెస్ వేసుకున్నా లెహంగా వేసుకున్నా సరే ఇది మనం లోపల వేసుకొని తర్వాత డ్రెస్ వేసుకుంటే మంచి లుక్ వస్తుందండి. దానికోసమని చెప్పి సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి అని వీడియో తీశాను నేను. ఇలా మొత్తం రౌండ్ అంతా కూడా మార్కింగ్ చేసుకోవాలండి. బ్యాక్ సైడ్ కూడా 20 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం ఆల్రెడీ కంకణ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదండి 19 ఇంచెస్కి. ఆ కంకణ తీసుకోవాలి. తీసుకున్నాక ఇక్కడ చూస్తున్నారు కదండి వీడియోలో ఫ్రిల్స్ పెడుతున్నాను కదా, ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి మొత్తం కూడా. మనం మామూలుగా ఫ్రిల్స్ ఎలా పెట్టుకుంటామో సేమ్ అలాగే కొంచెం పెద్ద పెద్దగా కుచ్చులు అనేవి దగ్గరగా పెట్టుకోవాలండి. క్లాత్ అంతా కూడా మనకి సరిపోయేలా పెట్టుకోవాలి. 5 మీటర్స్ క్లాత్ని కూడా మొత్తం యూజ్ చేసుకుంటూ ఈ రౌండ్ అనేది పెట్టుకుంటే మనకి ఎక్కువ వస్తుందండి. మనకి ఇది ఎంత ఎక్కువ కంకణ యూజ్ చేస్తే అంత బాగుంటుందండి డ్రెస్కి. ఇలా మనం 5 మీటర్స్ క్లాత్ని కూడా యూజ్ చేసుకుంటూ మొత్తం ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఒకవేళ మీకు హాఫ్ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు, లేదంటే బాక్స్ ప్లేటెడ్ పెట్టుకుంటాం కదండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఇంకొకటి కూడా. ఈ విధంగా కూడా మనం సెట్ చేసుకోవచ్చు అండి ఫ్రిల్స్ పెట్టుకుంటూ. అంటే ఒక ఫ్రిల్ ఇటువైపు ఒకటి ఆపోజిట్లో ఈ విధంగా పెట్టుకుంటాం కదండి బాక్స్ ప్లేటెడ్ ఫ్రిల్స్. అలా పెట్టుకున్నా సరే మీకు కొంచెం ఎక్కువ వాల్యూమ్ అనేది వస్తుంది. ఇలా అయినా సరే మీరు పెట్టుకోవచ్చండి. ఇలా 2 టైప్స్లో కూడా మీరు ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు. మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో మార్కింగ్ మీద లైన్ మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని పెట్టానండి ఫ్రిల్స్ని. ఇలా మొత్తం 5 మీటర్స్ క్లాత్ని కూడా యూజ్ చేసుకుంటూ ఇలా ఫ్రిల్స్ అనేవి మొత్తం కూడా పెట్టేసుకోవాలండి. మనకు అప్పుడే లూజ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇదేంటంటే మనం ఏ డ్రెస్కైనా ఏ లెహంగాకైనా సరే ఈజీగా మనం వేసుకోవచ్చండి. ప్రతిదానికి కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు కంకణని. మనకి మనీ సేవ్ అవుతుంది, అలాగే టైం కూడా చాలా సేవ్ అవుతుందండి. అలాగే మనకి ప్లేస్ కూడా సేవ్ అవుతుంది. మొత్తం అంతా కూడా ఒకటి స్టిచ్ చేసుకున్నాం కాబట్టి అన్నిటికీ కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కనుక మీరు ఒకటి రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. క్లాత్ వచ్చి మనకి కాటన్ క్లాత్ 5 మీటర్స్ పడుతుంది, అలాగే కంకణ కూడా 5 మీటర్స్ పడుతుందండి. మీకు కాటన్ క్లాత్ కాకుండా ఇలాగ శారీ పెట్టికొట్టుతో కనుక స్టిచ్ చేసుకుంటే మీకు ఓన్లీ కంకణ 5 మీటర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. Thank you.